గత 5 రోజులుగా సాగుతున్న హై ఎండ్ పొలిటికల్ డ్రామాకు తెరపడింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరిపోయారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్తో పాటు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు, పచ్చకండువా కప్పుకున్నారు. తాజా చేరికలతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంది. రాయలసీమలో పార్టీని బలోపేతం చేయటం, ప్రతిపక్ష పార్టీ వైసీపీని కోలుకోకుండా దెబ్బతీయటం, ఈ రెండే రెండు లక్ష్యాలతో తెలుగుదేశం పార్టీ ఏపీలో వలసలకు తలుపులు తెరిచింది. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు తొలి విడత అన్నట్టు ముందు 4 ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీకి ఆహ్వానం పలికారు. భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఏపీలో పార్టీల వలసలకు సిసలైన రూపాన్నిచ్చే ప్రయత్నం చేసింది అధికార తెలుగుదేశం. ఇదిగో అదిగో అంటూ 3 రోజుల నుంచి సాగుతున్న భూమా అండ్ కో టీడీపీలో చేరిక వ్యవహారం పార్టీలో కోలాహలంగా జరిగింది. మొదట భూమా, ఆదినారాయణ రెడ్డిలను పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహంగా ఉన్న శిల్పా సోదరులు రామసుబ్బారెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. వ్యక్తిగత వైషమ్యాలను వదిలి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు చంద్రబాబు. వైసీపీని దెబ్బతీయడంతో పాటు కడప, కర్నూలు జిల్లాల్లో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా పావులు కదిపింది టీడీపీ. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొన్ని నెలల కిందటే చేరికకు సిద్ధమైనప్పటికీ భారీ చేరికలతోనే ఊపు వస్తుందన్న భావనతో ఆపి ఉంచారు పార్టీ అధినేత చంద్రబాబు. భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం, ఈలోగా మంత్రి దేవినేని చొరవతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా రెడీ అనటంతో ఒకేసారి 4 ఎమ్మెల్యేల చేరిక జరిగిపోయింది. పార్టీలో చేరిన వైసీపీ నేతలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, టీడీపీలో వైసీపీ నేతల చేరిక తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి? ప్రస్తుతం చంద్రబాబు కూడా విడివిడిగా సమావేశమవుతున్నారని తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి?
వేటీ కొనసాగుతూ ఉంది. మరి కొద్ది నిమిషాల పాటు ఈ వేటీలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరితో ముఖ్యమంత్రి 1-to-1 మీటింగ్ కూడా చేస్తున్నట్లు తెలిసింది. కొందరితో ఆయన విడివిడిగా మాట్లాడి పార్టీ పరిస్థితి, జిల్లాలో నియోజకవర్గంలో స్థితిగతులపై ముఖ్యమంత్రి చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. చూసినట్లయితే మొత్తం 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా పార్టీలోకి రానున్నారని ప్రచారం మనం జరుగుతోంది. ఈ పరిణామాల్లో వస్తున్న నేతలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు వాళ్ళ వచ్చిన తర్వాత పార్టీలో వాళ్ళకి ప్రయారిటీస్ ఏ రకంగా ఉంటాయి, ఉన్న వాళ్ళకి ఎటువంటి విలువ ఇవ్వాల్సి ఉంటుంది, ఎటువంటి కోఆర్డినేషన్ తో ఇరువురు నేతలు కూడా పనిచేయాల్సి ఉంటుందనే అంశంపై ముఖ్యమంత్రి కొంత క్లారిటీ ఇస్తా ఉన్నారు. అదే 1-2 చేరికలతో పోయేది కాకపోవడంతో దీనిపై కాస్త లోతుగానే పార్టీ అధినేత ఆలోచిస్తా ఉన్నారు. చేరికల సమయంలోనే కొంత క్లారిటీ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలనేది ప్రధాన ముందున్న ప్రధాన సవాల్గా ఉంది. దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి నేతలతో, పార్టీలో ఉన్న నేతలతో పాటు పార్టీలోకి వస్తున్న వారికి కూడా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నాన్ని అధినేత చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే రమేష్, మొదటి నుంచి కూడా కడప కర్నూలుకు చెందిన నేతలు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత వారు ఓకే చెప్పడం కూడా జరిగింది. అంటే సమస్య పూర్తి స్థాయిలో సమసిపోయింది అనుకోవచ్చా అక్కడ? అంటే అంతకుముందు వారు మాట్లాడుతూ కార్యకర్తలు ఇబ్బంది పడతారు, అనేక సమస్యలు వస్తాయని కూడా మీడియాతో చెప్పడం జరిగింది. సో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి ఆఫ్టర్ దట్? పార్టీలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి అనేది ప్రధానంగా నేతలు మొదటి నుంచి కూడా చెప్తున్న మాట. కొన్ని దశాబ్దాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఏదైతే ఫైట్ చేశామో ఇప్పుడు అదే నేతలు వచ్చి పార్టీలో చేరుతుంటే ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. కార్యకర్తలు కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు పోరాడిన నేతలంతా కూడా వచ్చి చేరితే ఇబ్బంది ఉంటుందనేది ప్రధానంగా నేతలు చెప్తున్నటువంటి అభ్యంతరం. దానిపై కూడా అధినేత వాళ్ళందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే వీరితో పాటు ఒక రాయలసీమ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చేరికలు ఉంటాయని